కాంగ్రెస్ సీనియర్ నేతకి పార్టీలో రెస్పెక్ట్ లేదా? ఎన్నో ఏళ్లగా పార్టీకి సేవలు అందించిన ఆయన పార్టీలో టికెట్ కోసం పోరాడుతుంటే పట్టించుకోరా? ఇందుకే కాంగ్రెస్ టికెట్ కోసం అలిగిన ఆ సీనియర్ నేత ఎవరు? రేవంత్ రెడ్డి ఆ నేతకి ఏం హామీ ఇచ్చారు? వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు అంటే తెలంగాణలో తెలియని వారు ఉండరు. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీకి సేవ చేస్తూ వస్తున్నారు. ప్రతి అంశంపై మీడియా ముందుకు వస్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తనకు దగ్గరని చెప్పుకునేవారు. సోనియా గాంధీ వద్దకు వెళ్లి ఎంపీ టికెట్ తెచ్చుకుంటానని ధీమా వ్యక్తం చేసేవారు. అలాంటి విహెచ్ కి ఇప్పుడు పార్టీలో మొండి చేయి ఎదురైంది. సీఎం రేవంత్ రెడ్డితో విభేదాలు ఇందుకు కారణమని తెలుస్తోంది. ఖమ్మం లోక్సభ స్థానాన్ని ఆయన కోరగా టిపిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి తిరస్కరించారు. గతంలో రేవంత్ రెడ్డికి పిసిసి ఇవ్వడంపై విహెచ్ పలుమార్లు బహిరంగ విమర్శలు కూడా చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన రేవంత్ కి ఎలా పిసిసి పదవి ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై పార్టీ అధిష్టానంతో పలుమార్లు చర్చలు జరిపారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం సీనియర్ల సూచనలు తీసుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకున్నాడని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తమని పట్టించుకోవడం లేదని, సీనియర్లని ఏకం చేశాడు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ జూనియర్ విభాగాలు ఏర్పడ్డాయి. అధిష్టానంతో చర్చలు జరిపినా పార్టీలో మాత్రం విభేదాలు తగ్గలేదు. ఎంపీ టికెట్ వచ్చే అవకాశం లేదని అధిష్టానంపై విహెచ్ అలకబూనారు. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు. ఇదే విషయమై మీడియా ముందు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పైన ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో విహెచ్ కి కబురు పంపారు. దీంతో హనుమంతరావుని వెంట తీసుకువెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కల్పించారు మహేష్ కుమార్ గౌడ్. విహెచ్ తో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. నాయకులందరినీ కలుపుకుని వెళ్లాలని సూచించారు. హనుమంతన్న గుస్సా అయితే కథ వేరేలా ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీలో టాక్ నడుస్తోంది. ఇందుకే విహెచ్ కి సీఎం రేవంత్ రెడ్డి ఏమని హామీ ఇచ్చారు? సీఎం హామీతో విహెచ్ అలక వీడతారా లేదా అన్నది వేచి చూడాలి.